గులాబ్ జాము, లడ్డూలు, చక్కెర పొంగలి, జిలేబీలు, ఇట్లాంటి తీయటి స్వీట్లు తినాలని ఎవరికి అనిపిదో? తీయటి పదార్థాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదో? అందరు ఇష్టపడతారు కదా. అట్లాంటి స్వీట్ మాదిరి ఉండే ఒక వార్త పట్టుకొచ్చిన చూడండి. బీజేపీ వాళ్ళ పువ్వు ఎర్రన్నలు, గదే సిపిఎం పార్టీ వాళ్ళ సుత్తి కొడవలి సుక్క, కాంగ్రెస్ వాళ్ళ చెయ్యి గీ కాకుండా టీఎంసీ పార్టీ వాళ్ళ గుర్తు. అగో గదేంది ఏవో స్వీట్లు అన్నారు, తీయ తీయకుంటాయి అన్నారు. గీడేమో అన్ని పార్టీల రంగులను గుర్తులను చూపెడుతురు అనుకుంటారు కదా, అవు గీ అన్ని స్వీట్లే. ఇప్పుడు ఓట్లు కాబట్టి పార్టీ రంగులు ఉండేటి స్వీట్లను తయారు చేసేది గీ స్వీట్ల దుకునపోళ్ళు. పశ్చిమ బెంగాల్ ఉన్న ఔరాలు ఉండేటి ఒక స్వీట్ల దుకునపోలు తయారు చేసిన స్వీట్లు గీ అన్ని. ఇట్ట కేకుల మీద పార్టీ రంగులు గా పార్టీ గుర్తులతోని కేకులు తయారు చేసిదన్నట్టు. ఇప్పుడు ఓట్లు దగ్గర పడుతుండేటాళ్లకు ఎవరికి ఏ పార్టీ మీద పాయలం ఉంటే గా పార్టీ జెండున్న కేకులు కొనుక్కొని పోతారని గిసువంటి ఉపాయం చేసేది కావచ్చు. మంచి ఇగ్రమే కదా. ఇట్ట పార్టీ రంగులు పార్టీ గుర్తులతోని కేకులు తయారు చేసేటాళ్లకు ఎవరికి నచ్చిన కేకులను వాళ్ళు, ఎవరికి ఇష్టం ఉన్న పార్టీ కేకులను వాళ్ళు ఎగబడి కొనుక్కపోతున్నారట పబ్లిక్. బాగానే గిలాకి అవుతుందట. అగ చూడులి ఎట్టగా పడుతున్నారో, మస్తు కాయసిపడి కొనుక్కపోతున్నారు. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుంది. అందుకనే అంటారు కదా, గుణవేలిగి తిరగదా గువల షన్న అని. అట్ట పబ్లిక్ గుణవేలినోడే ఉన్నట్టున్నాడు గీ దుకుణ పాయన. అందుకనే ఓట్ల ముంగట ఇసువంటి ఉపాయం చేసిండు అనుకుంటూ అడగి ముచ్చటకైనా అక్కడి పబ్లిక్.